Hello everyone. So these are the vegetables I got from my garden today. So let's see what are those vegetables. So this is a backside patio. I mean like balcony. So kinda naatte watermelon tiga pai pai daka alli malla paina oka watermelon gaasindi ikkada. So I'm happy to see that. సో ఇక్కడ అనమాట, ఇక్కడ కింద ఎక్కడో నాట అనమాట. చాలా ఉంది అది, ఒక 7 ఫీట్ 8 ఫీట్ ఉంది అది హైట్. సో కింద కూడా చాలా చిన్న చిన్న వాటర్ మిల్లను, ఒక పెద్ద వాటర్ మిల్లను కాసింది. ఒకటి తెంపు, పెద్దది తెంపుకొని వద్దామని వెళ్తున్నాము యాక్చువల్గా. అది యాక్చువల్గా ఇది వచ్చి కుకుంబర్ చెట్టు, అది బాగా ఎండిపోయింది ఎందుకో ఈ టెంపరేచర్స్కే, 60కి పడిపోయే లోపల. వాటర్ మిల్లన్ మాత్రం ఏం అవ్వల, ఇంకా బతికే ఉంది. సో చిన్న చిన్న మస్క్ మిల్లన్ ఉంది ఇక్కడ, అంటే దోసకాయ అంటారు కదా మన ఇండియాలో, అవి ఉన్నాయి. అవి ఇంకా గ్రీన్గానే ఉన్నాయి మరి. ఇక్కడ వచ్చింది అది ఒకటి. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక పుచ్చకాయ వాటర్ మిల్లన్ చూసావా? చూడు, ఓ ఇక్కడ వచ్చి నాకు పుచ్చకాయ వచ్చింది. అది చిన్నది అయినా ఇంక 10 రోజులు స్నో వచ్చేస్తుంది. పెద్ద ఇక్కడ ఒకటి ఉంది, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. అండ్ కెమెరా సరిగా జూమ్ చేయలేదు మా ఆయన ఇక్కడ. అయితే కోసుకున్నాం ఇప్పుడు. రోలింగ్ స్టార్టెడ్ సార్. ఏం కాయలు? అవి తెలుస్తుంది, నువ్వు చెప్పు. సో ఫైనల్లీ ఒక 3 జుక్కినీలు దొరికాయి, ఒక 2 మొక్కజొన్నలు దొరికాయి కలర్వి, అండ్ ఒక వాటర్ మిల్లను, ఒక పెద్ద కుకుంబరు, 4 పెద్ద టమాటోస్, ఒక వంకాయ, అండ్ ఒక కొంచెం బెండకాయలు, ఒక 2 చిక్కుడుకాయలు అవి దొరికాయి. లోపలికి తెచ్చి వాటర్ మిల్లన్ కట్ చేద్దామని చూసాము. మీరే చూడండి ఏం జరిగిందో. కంప్లీట్ వైట్ పుచ్చకాయ. అవసరమా అది తినడం? ఇప్పుడు మధ్యలో కట్ చే, అది మన చెట్లో ఉన్నా చూడు, పింక్ గా ఉంటది, బాగుంటది లోపల నువ్వు కట్ చే. అది రెడ్ గా ఉండదు కానీ స్వీట్ గా ఉంటది. జయదేవ్ జయదేవ్ కూడా ఇలానే ఉంది కానీ చాలా స్వీట్ గా ఉంది. దర్శన మాత్రే మని కామనా పూరి. జయదేవ్ జయదేవ్ లంబోదర్ పీతాంబర్ జయదేవ్ జయదేవ్ స్వామి శంకర దర్శన మాత్రే. ఒక రౌండ్ కట్ చేసి జయదేవ్ జయదేవ్ ఇట్లా రౌండ్. దేవుడు కంటివి? అదే దేవుడు పెట్టేసి నీకు చూపించి మామిడి తినేస్తుంది, ఏం ఫీల్ అవ్వద్దు. అది పెట్టకముందే నాకు ఒక పీస్ అంటుంది చూడు దేవుడా. ఇటు కావాలా ఎటు కావాలా? చక్రాలు ఈ పీస్ సన్నగా, ఈ పీస్ టికెట్ ఆయనకు పెట్టలేదా?
చూపించాగా తినేసినట్టే మమ అని చెప్పేసినాను ఆయనకి, మమ అనుకో స్వామి అని. దీన్ని పండించి షాప్లో కొనుక్కొని వస్తే ఇంకా ప్రమాణంగా ఉంటుంది $4కి. పెద్ద గింజలు చూడండి ఉన్నాయో, మామూలు గింజలు ఉండవు ఇక్కడ కూడా. సీడ్ లెస్ తెచ్చుకుంటావు కాబట్టి సీడ్తో కావాలంటే సీడ్తో కూడా అమ్ముతారు. కానీ మన చెట్లో పండించిన ఆర్గానిక్ దొరకదు కదా. లాస్ట్ ఇయర్ వైట్ గా ఉన్నా స్వీట్ గా ఉంది, యావరేజ్ గా ఉంది. సో ఇదన్నమాట మేము చేసింది. ముందే కోసేసాము. సో మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే చెప్పండి. బాయ్.